గొప్ప విషయం ఏందంటే భారతదేశంలో అత్యధికంగా వడ్లు పండించే రాష్ట్రం పంజాబ్ రాష్ట్రం. ఆ తర్వాత నంబర్ 2 స్థానంలో ఇయల నా రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఉందని చెప్పి నేను సగర్వంగా మనవి చేస్తా ఉన్నా. ధాన్యం అమ్మకాలు గతంలో పట్టించుకునేవాళ్ళు లేడు, ఎరువు బస్తాలు దొరికేటివి కావు, చెప్పుల లైన్లు పెట్టేది పోలీస్ స్టేషన్లలో ఎరువు బస్తాలు అమ్మింది కాంగ్రెస్ రాజ్యం మీ అందరికి తెలుసు. ఆనాడు దొరికేది కాదు. ఇవాళ కావలసినంత పుష్కలంగా ఎరువు బస్తాలు, కల్తీ లేని విత్తనాలు, కల్తీ ఎవడైతే విత్తనాలు అమ్ముతాడో వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టి జైళ్లలో దోస్తూ ఉన్నాం, నిర్దాక్షిణ్యంగా చర్యలు తీసుకుంటా ఉన్నాం. ఆ విధంగా కల్తీ విత్తనాలు తగ్గినాయి, పుష్కలంగా ఎరువులు అందుబాటులో ఉన్నాయి, పెట్టుబడి సాయం చేతిలో ఉంది, 24 గంటల కరెంటు ఉంది, బ్రహ్మాండమైన పంటలు పండి 3 కోట్ల టన్నుల వరిధాన్యం తెలంగాణ పండిస్తూ ఉందని నేను మనవి చేస్తూ ఉన్నా. రాబోయే రోజులలో సీతారామ ప్రాజెక్టు కంప్లీట్ కాబోతా ఉంది, సీతారామ ప్రాజెక్టు పాలేరుకు లింక్ కాబోతా ఉంది. ఒకసారి అది వచ్చిందంటే సాగర్ కెనాల్ కింద ఉన్న ఆయకట్టు కూడా ఖమ్మం జిల్లాలో శాశ్వతంగా కరువు పీడ నీళ్ల పీడ తీరిపోద్దని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. పాలేరులో కరువు తొంగి చూడదు, బ్రహ్మాండంగా ముందుకు పోతుంది తప్ప వెనుకకు పోదని నేను మనవి చేస్తూ ఉన్నా. పార్టీల వైఖరులు చూడాలి. ఏం మాట్లాడుతున్నారు కాంగ్రెస్ నాయకులు? మాజీ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఉవాచ ఏం చెప్తాడు ఆయన? రైతు బంధు దుబారానట, రైతు బంధు వేస్ట్ అట, విలువైన ప్రజల పన్నులు కేసీఆర్ చెడగొడుతుండట. రైతు బంధు దుబారానా, రైతు బంధు ఉండానా? ఉండాలంటే వాళ్ళందరూ ఒకసారి చేతులు లేవట్టుని, ఉండాలి కదా. ఇంకో నాయకుడు ప్రస్తుత పిసిసి అధ్యక్షుడు కరెంట్ 24 గంటలు ఇచ్చి కేసీఆర్ దుబారా చేస్తాడు, వేస్ట్ చేస్తాడు, 3 గంటలు కరెంట్ ఇస్తే చాలు అంటారు. 3 గంటల కరెంట్ సరిపోతుందా? ఎన్ని గంటలు ఉండాలి? వినవడతలేదు. 24 గంటలు ఉండన్నా, 24 గంటలు ఉండాలంటే చేతులు లేవటాలి ఒకసారి దయచేసి. నేను ఎక్కడ అడిగినా తెలంగాణ 4 మూలలలో ఇదే విధంగా ప్రజలు చెప్తా ఉన్నారు. కానీ కాంగ్రెస్ నాయకుల వైఖరి, రైతు బంధు వేస్తూ ఇయ్యద్దు, మంచిగా మనం పంచుకొని తినాలి ఇయ్యద్దు, కానీ రైతు బీమా వేస్తూ కరెంట్ 24 గంటలు ఇయ్యద్దు, మనం మాత్రం హైదరాబాద్లో ఎయిర్ కండిషన్లలో ఉండాలి, ఇది వీళ్ళ నీతి. దయచేసి పొరపాటున కనుక కాంగ్రెసే గెలిస్తే ఏం జరుగుతుంది? రైతు బంధుకు రామ్ రామ్, దళిత బంధుకు జై భీం, కరెంటు కాట కలుస్తుంది, కైలాసం వైకుంఠపాలి ఆటలో